Yes, hi, hello guys, very good evening, good afternoon, welcome to Adda247 official Telugu channel ki swagatham suswagatham. Ela unnaru friends andaru? Yes, after 2 days gap we are back again. So friends, manaki targets RRB NTPC CBT 2 evaraithe prepare avutunnaro already manaki May lo exams jarugutayi, so ledante July lo exams jarugutayi ani oka notification vachindi, oka information aithe manaku vachindi July lopata ayipotayani. So daniki manam sandarbhinchukoni manam ee oka series ni manam start chesam friends. సో క్లాస్ ఎవరైతే చూడలేదో పార్ట్ 1 ఒకసారి పార్ట్ 1 కూడా చూడండి. ఎస్, ఫస్ట్ క్వశ్చన్ ర్యాపిడ్ ఫైర్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్దాం. వాట్ డూ ఆర్కిపియాలజీ మీన్స్? వెన్ ఈస్ ఇండియన్ టైగర్ ప్రాజెక్ట్ టైగర్ ఇన్స్టిట్యూట్? వాట్ ఈస్ ద లాంగెస్ట్ రైల్ రూట్ ఇన్ ఇండియా? ఎస్ ఫ్రెండ్స్, ఇవి మనకి డైరెక్ట్గా ఇచ్చేస్తూ ఉంటారు ఒక్కొక్క క్వశ్చన్. ఓకే, సో ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. Yes, so what do archaeology mean ante? Yes friends, like small group of islands kada, so manaki ద్వీప సమూహమే ee oka archaeology. alage when is Indian project tiger instituted ante manaki 1973 Uttarakhand Jim Corbett National Park akkadi nunchi manaki start chesaru ee oka type of project tiger. 4 years ki okkari survey vastundi. alage longest railway route edante manaki Dibrugarh Kanyakumari railway. ఓకే, సో దిబ్రూగఢ్ కన్యాకుమారి మనకి వన్ ఆఫ్ ది లాంగెస్ట్ రైల్వే ఇండియా అడుగుతున్నాడు. ఎస్, నిన్న మనం వరల్డ్ చూసాం, ఇప్పుడు ఇండియా. ఎస్, దిస్ ఈజ్ ద లాంగెస్ట్ రైల్వే రూట్. నెక్స్ట్ వన్. ఎస్, విచ్ క్రాప్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది హైయెస్ట్ క్వాంటిటీ ఇన్ ఇండియా? ఫ్రెండ్స్, ఏ పంట అత్యధికంగా భారతదేశంలో పండే పంట? అలాగే వాట్ డు మధుబని పెయింటింగ్స్ ఇండికేట్? మధుబని అనగానే మనకి బీహార్ గుర్తు రావాలి. సో ఎస్, సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఈ సెషన్ని షేర్ చేస్తూ లైక్ కూడా చేస్తుండండి. ఎస్, మనకి రైస్ అనేది మనకి ఇండియాలో ఎక్కువగా అయితే రైస్. ఓకే, మనకి హైయెస్ట్ క్వాంటిటీ అనేది రైస్, దాని తర్వాత వీట్. ఓకే, సో అలాగే వరల్డ్ అయితే ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్. ఓకే, ఆఫ్టర్ చైనా టాప్. అలాగే మధుబని అనగానే మనకి ఫారెస్ట్ ఆఫ్ హనీ. జస్ట్ మనకి మధుబని పెయింటింగ్స్ మనకి డిపిక్ట్ చేస్తుంది ఒక ఫారెస్ట్ని డిపిక్ట్ చేస్తూ ఉంటుంది. ఎస్, వెరీ గుడ్. అలాగే విచ్ ఈజ్ ద మోస్ట్ పీస్ఫుల్ కంట్రీ యాజ్ పర్ 2000, ఇప్పుడు మనకి ప్రెజెంట్, అప్పుడు మనకి ఎగ్జామ్ అడిగారు కాబట్టి 2021 పీస్ ఇండెక్స్. చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ప్రతి ఒక్కరు పీస్ ఇండెక్స్లో ఎస్ వాట్ ఈస్ ద మోస్ట్ పీస్ఫుల్ కంట్రీ యాజ్ పర్ 2021 ఇండెక్స్ చెప్పండి. ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎస్, కమాన్ ఫ్రెండ్స్. Yes, very good. Yes, manaki Iceland is the answer. Very good. New Zealand osariki second. So Iceland is the answer friends. Manaki first manaki rank vachindi Iceland. Alage mica is found in which state of India? So telusu manaki Jharkhand. Alage mana AP lo Nellore is the famous for mica. అలాగే లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా విచ్ డజంట్ ఫాల్ ఇన్ సీ, సముద్రంలోని డ్రైన్ అవ్వని ఒక లాంగెస్ట్ రివర్ ఏదైనా ఉందంటే అది యమునా రివర్, అంతే కదా ఫ్రెండ్స్ మనకి. అలాగే వరల్డ్స్ మోస్ట్ పొల్యూటెడ్ రివర్ ఏదైనా ఉందంటే అది యమునా. ఓకే, సో వన్ ఆఫ్ ది లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా, సో గంగాలో కలిసిపోతుంది వెళ్ళి. నెక్స్ట్ వన్. సో దిస్ ఈజ్ ద యమునా రివర్. సో యమునా రివర్ యొక్క ట్రిబ్యూటరీస్ అడుగుతాడు మనకి చంబల్, బెత్వా, అలాగే కేన్, సోన్. సోన్ వచ్చేసరికి మనకి గంగా రివర్ యొక్క ట్రిబ్యూటరీ. ఓకే ఫ్రెండ్స్. ఎస్, ఎస్ మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పీస్ అనేది గ్లోబల్ పీస్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేస్తుంటుంది ప్రతి ఒక్క కంట్రీ యొక్క పొజిషన్ సో పీస్ఫుల్ కంట్రీలో మనకు తెలుస్తుంది. సో యునైటెడ్ నేషన్ మనకు ఉంది. సో పీస్ఫుల్ అంటే ఒక టైప్ ఆఫ్ యునైటెడ్ నేషన్ రూపొందించింది ఇటువంటివి అన్నీ కూడా. వన్ సెకండ్. Yes friends, one second. Yes, is it clear friends now? Yes. Okay. Yes, what is the scientific name of Siberian Ibex? Yes, Capra Sibrica. So, is one type of Kashmir valley ekkuva untundi. So, is one of the type. Which does vitamin help in vitamin clotting. Okay, so ఏ విటమిన్ అనేది విటమిన్ క్లాటింగ్లో హెల్ప్ అవుతుంది అంటే ఎస్ మనకి విటమిన్ కే. ఎస్ అలాగే మనకి మహా సంక్రాంతి అనేది వన్ ఆఫ్ ది హిందూ ఫెస్టివల్ తెలిసింది అందరికీ. సో మనకి విటమిన్ కే దీన్ని బ్లడ్ టిన్నర్స్ కూడా అంటాం ఫ్రెండ్స్, బ్లడ్ టిన్నర్స్. ఓకే ఎస్, సో దిస్ ఈస్ ద మనకి నెక్స్ట్ వన్. విచ్ ఈజ్ నాట్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ is Male the capital of which country? Where is the capital of Uganda? Yes, fatafat. So manaki operating system C++ anevi manaki languages andi konni sari ilaga isthu untadu questions. Alage Male capital of Maldives, so telusu. Alage manaki capital of Uganda osariki Kampala. Okay, next one. Which is the cleanest city in India? సో మనకు తెలుసు మైసూర్. అలాగే విచ్ ఇస్ ద న్యూయెస్ట్ నెంబర్ ఆఫ్ WTO అంటే ఎస్ మనకి ఆఫ్ఘనిస్తాన్. అలాగే వెర్ ఇస్ ఒరంగ నేషనల్ పార్క్? అస్సాం. సో రాజీవ్ గాంధీ ఒరంగ నేషనల్ పార్క్ అంటాం. ఓకే, కొంచెం ఫాస్ట్గా వెళ్దాం ఫ్రెండ్స్. ఓకే, సో ఎవరైనా సో గ్రూప్ డి కానీ గ్రూప్ NTPC CBT కానీ మీరు అప్లై చేయాలి. మనకి కోర్సెస్ ఉన్నాయి రెడీగా. ఓకే, యూ కెన్ జాయిన్ ఇన్ దట్. Yes friends, what is the operating system of operation name ante manaki Shakti kada, Mission Shakti 1998 Pokhran test. Alage Chipko movement firstly started in 1973 UP lo, mukyanga Sundarlal Bahuguna is one of the person, very important. Alage air conditioner was invented by Willis Carrier. So koncham ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఇచ్చేస్తుంటారు. ఎయిర్ కండిషన్ ఇన్వెంటెడ్ బై విలియస్ క్యారియర్. అలాగే వాట్ ఇస్ ద హైట్ ఆఫ్ బ్యాడ్మింటన్ నెట్ గ్రౌండ్ లెవెల్ అంటాడు మనకి 1.524 meters. సో స్పోర్ట్స్ నుంచి ఇటువంటి క్వశ్చన్స్ చూస్తున్నాయి మధ్య. 1.524, ఓకే ఎస్, మనకి హైట్ ఆఫ్ ది బ్యాడ్మింటన్ నెట్ అండి, బ్యాడ్మింటన్ నెట్. అలాగే వరల్డ్స్ ఫస్ట్ స్పేస్ టూరిస్ట్ ఎస్ మనకి డెనియస్ టిటో. అలాగే హూ ఇన్వెంటెడ్ ఎక్స్రేస్ మనకి ఇన్వెంటెడ్ రోటంగ్ అని తెలుసు కదా. సో ఇలాంటివి మనకి కన్ఫామ్గా అడుగుతుంటారు. సో ఫ్రెండ్స్ ఇంకా తర్వాత లైక్ చేయలేదో లైక్ కూడా చేస్తూ షేర్ చేస్తున్నాడు. ఓకే ఎస్, సో గుర్తుపెట్టుకోండి హైట్ ఆఫ్ ది. అలాగే మనకి పాపింగ్ క్రీస్ అంటాం, పాపింగ్ క్రీస్ సో అని చెప్పండి అంటే మన యొక్క వికెట్స్ ఉంటాయి కదా క్రికెట్లో, వికెట్స్ నుంచి మనకి బ్యాట్స్మెన్. సో దిస్ ఈజ్ ద పాపింగ్ క్రీస్, దీని యొక్క లెంత్ ఎంత ఇలా అడుగుతాడు. ఎస్, అలాగే ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ, సో అందరికి తెలుసు. ఓకే, సో మనకి ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ డబ్ల్యూసి బెనర్జీ 1885. అలాగే నోబెల్ ప్రైజ్ రెసిపియన్ 2014 వెరీ ఫేమస్ మనకి పిఎస్కి కైలాష్ సత్యార్థికి వచ్చింది. సో అలాగే కిడ్నీ స్టోన్ ఈజ్ కాస్డ్ బై కాల్షియం ఆక్సలేట్. కొన్ని ఆక్సలేట్ ఫుడ్స్ మనకు తెలియాలి. కిడ్నీ స్టోన్స్ మనకి ఎందువల్ల వస్తాయి ఫ్రెండ్స్? కిడ్నీలో స్టోన్స్ కాల్షియం ఆక్సలేట్ ఫుడ్స్ వల్ల. అంటే కొన్ని చూడండి మనకి కాల్షియం ఆక్సలేట్ ఫుడ్స్ ఏంటో అడుగుతారు. హై ఆక్సలేట్ ఫుడ్స్ చాక్లెట్స్ కానీ, బ్లాక్ టీ కానీ, బక్వీట్, వోడ్బెన్ బీన్స్, సోయ్ ప్రొడక్ట్స్, అలాగే స్పానిష్ ఎక్కువ ఆకుకూర తింటే వస్తుంది మనకి కిడ్నీ రాళ్ళు, పొటాటోస్, బీట్స్ ఇవన్నీ కదా. ఓకే, నెక్స్ట్ వన్ షాజహాన్ బిల్డ్ వాట్. షాజహాన్ అనగానే మనకు గుర్తొచ్చేది జమ్మా మసీద్, అలాగే మనకి తాజ్మహల్ ఇవన్నీ. ఈ టెన్నిస్ ప్లేడ్ ఆన్ విచ్ సర్ఫేస్ అంటున్నాడు. ఎస్, మనకి హార్డ్, గ్రాస్, క్లే కోర్ట్స్ అందరికి తెలిసిందే. అలాగే ఓల్డెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఇన్ ఇండియా అందరికి తెలిసిందే మనకి బిగ్ బాయ్ అస్సాం. యాక్చువల్గా ఈరోజు 3 PM, ఈరోజు మనకి ఇది 10 AM అవ్వాల్సిన ఫ్రెండ్స్, 10 AM జరగలేదు. సో 10 AM జరగాల్సింది 3 PM పెట్టడం జరిగింది. ఓకే, రేపు నుంచి 10 AM యాజ్ యూజువల్. ఓకే, సో రేపు నుంచి 10 AM ఉంటుంది సెషన్. సో ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే వైట్ డెజర్ట్ ఇన్ ఇండియా, ఎస్ అందరికి తెలిసిందే రన్ ఆఫ్ కచ్ డెజర్ట్. సో మనకి దిస్ ఈజ్ ద గుజరాత్. సో మనకి రన్ ఆఫ్ కచ్ డెజర్ట్ని వైట్ డెజర్ట్ ఇన్ ఇండియా అంటాం. వాట్ ఈస్ మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ షుగర్? C12H22O11. అలాగే విచ్ ఈస్ ద లైటెస్ట్ మెటల్ ఇన్ రూమ్ టెంపరేచర్ అంటే మనకి ఎస్ మెర్క్యూరీ, లైటెస్ట్ మెటల్ రూమ్ టెంపరేచర్లో. సో లిథియం అనేది లైటెస్ట్ మెటల్ అన్నిటికన్నా. ఎస్, వెరీ గుడ్ వెరీ గుడ్, పార్టిసిపేట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు. ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్. అలాగే నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా వాజ్ కంపోజ్డ్ బై ఎస్ ఎస్ మనకి ఫస్ట్ ఎస్ బెనజర్ బుట్టో ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, బెనజర్ బుట్టో. నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా వాజ్ కంపోజ్డ్ బై, నేషనల్ సాంగ్ వచ్చేసరికి మనకి బంకిం చంద్ర చటర్జీ. ఎస్ అందరికి తెలిసిందే బంకిం చంద్ర చటర్జీ, నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఫ్రెండ్స్ అలాగే వందే మాత్రం, సో మనకి వెరీ ఇంపార్టెంట్ నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా కంపోజ్డ్ బై బంకిం చంద్ర చటర్జీ. నెక్స్ట్ విచ్ వాజ్ ది ఫస్ట్ జియో స్టేషనరీ శాటిలైట్? జియో స్టేషనరీ శాటిలైట్ జిఎస్ఎల్వి అని, పిఎస్ఎల్వి అని. సో ఇదంతా కూడా మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులో నేర్చుకుంటారు. ఎస్ మనకి యాపిల్, సో ఏరియన్ ప్యాసింజర్ పేలోడ్ ఎప్పుడంటే 1891. సో గుర్తుపెట్టుకోండి ఫస్ట్, సో ఇలాంటి ఫస్ట్ అనేది అడుగుతాడు. జియో స్టేషనరీ శాటిలైట్ ఎప్పుడని అడుగుతాడు. యాపిల్, దాని ఫుల్ ఫామ్ కూడా తెలుసుకోండి, అలాగే దాని యొక్క ఎస్టాబ్లిష్. ఓకే ఎస్, అలాగే హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ తెలుసు, విక్రమ్ సారాభాయ్. ఎస్ అలాగే మనకి హూ ఇన్వెంట్ పీరియాడిక్ టేబుల్ అంటే డెమిట్రీ మెడలివ్ ఓకే ఎస్ సో ఇవన్నీ కూడా మనకి తెలిసినవే పీరియాడిక్ టేబుల్లో గ్రూప్ ఎలిమెంట్స్ అంటే ఏంటి ఇవన్నీ కూడా క్రియేచర్ విచ్ లివ్స్ వితౌట్ వాటర్ ఫర్ 10 years అండి 10 years మనకి దిస్ టైప్ ఆఫ్ కంగారు ర్యాట్ ఓకే అలాగే హూ వాజ్ ద ఫస్ట్ మ్యాన్ టు రీచ్ అవుటర్ స్పేస్ యూరి గ్యాగరిన్ తెలుసు మనకి ఎప్పుడు అంటే ఎస్ ఇయర్ చెప్పండి ఫ్రెండ్స్ ఫస్ట్ మ్యాన్ in space so when it is so answer alage river Brahmaputra doesn't flow in which country antunadu ikkada ante manaki konni countries istadu so river Brahmaputra anagane manaki China India Bangladesh ante kada China nunchi start ayi India ku vachi Bangladesh lo kalusipothundi China India Bangladesh CIB Myanmar kaadu okay so this is the Yarlung Zangpo antam okay next one Ajanta and Ellora caves are located in which state and Ajanta and Ellora caves. Like homo sapiens is a scientific name of. Like emergency is borrowed from which country? Simple. Emergency. Yes, man tells you Maharashtra. So friends, man ke Ajanta caves, like Satpura caves ni, Satpura ranges ni, Ajanta ranges ni, man vidagottede Tapi river. Like Indian ranges ni, Satpura ranges ni vidagottede Narmada. Like homo sapiens scientific name of yes man okay so human being like emergency borrowed from yes Germany very good so three types of emergencies 352 356 360 financial emergency 360 okay alage so this is the konni sources alage borrowed from so idi manaki maximum istuntadu friends ok question istuntadu quality lo సోర్సెస్ అలాగే బారోడ్ ఫ్రమ్ ఓకే ఎస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అత్యధికంగా మనం బారో చేసుకున్నాం అలాగే మనకి బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి పార్లమెంటరీ గవర్నమెంట్ అని రూల్ ఆఫ్ లా అని లెజిస్లేటివ్ ప్రొసీజర్ అని సింగిల్ సిటిజన్షిప్ క్యాబినెట్ సిస్టమ్ ప్రిరోగేటివ్ రిట్స్ అని పార్లమెంటరీ ప్రివిలేజెస్ అని బైకామరిజం అని యూఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి మనకి ఫండమెంటల్ రైట్స్ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ జ్యుడిషియల్ రివ్యూ ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇవన్నీ కూడా సో ఇవన్నీ కూడా ఒకసారి లుక్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి అలాగే యూఎన్ క్లైమేట్ చేంజ్ meeting held in which place General Vallabhbhai tragedy year simple women participated all events in which Olympics ఏ year nunchi women participate chesaru Olympics lo yes friends సో ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఎస్ యాక్చువల్గా రేపు 10 AM నుంచి మనకి ఈవెంట్ జనరల్గా జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు 3 PM ఈరోజు 3 PM అన్ఫార్చునేట్లీ జరిగింది ఈరోజు సో రేపటి నుంచి కన్ఫామ్గా 10 AM to 11 AM ఉంటుంది ఓకే సో 10 AM to 11 AM అందరూ కూడా స్టే ట్యూన్ టు Adda247 అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఎస్ సో కంపల్సరీ రేపటి నుంచి స్లోగా వెళ్తుంది కాన్సెప్ట్ ఓకే డోంట్ వరీ ఎస్ వాట్ ఈస్ ది ఆన్సర్ అండి ఎస్ ఇక్కడ మనకి యూఎన్ క్లైమేట్ అనగానే గుర్తొచ్చేది ఎస్ మనకి ప్యారిస్ 2015లో జరిగింది 2015 ప్యారిస్ ఒప్పందం ఓకే యూఎన్ క్లైమేట్ చేంజ్ మీటింగ్ హెల్డ్ విచ్ ప్లేస్ అలాగే జనరల్ బాగా మనకి డేట్ వచ్చేసరికి 13 April 1919 అలాగే ఉమెన్ పార్టిసిపేట్ ఇన్ ఆల్ ఈవెంట్స్ ఇన్ విచ్ ఒలింపిక్స్ అంటున్నాడు ఎస్ నన్ను 2012 లండన్ ఫ్రెండ్స్ అక్కడి నుంచి మనకి స్టార్ట్ చేశారు చూడండి 100% మేల్ వచ్చేసరికి 1896 ఎథీన్స్ గ్రీస్ ఓకే అలాగే లండన్ 2012 ఒలింపిక్స్లో మనకి మొత్తం 100% మహిళలు సో దిస్ ఈస్ ద 2012 లండన్ 100% మేల్ అండ్ ఫిమేల్ పార్టిసిపేషన్ జరిగింది ఎప్పటి నుంచి అంటే 2012 సో ఈ క్వశ్చన్ అడుగుతారు మనకి ఫస్ట్ ఫర్ లండన్ 2012 ఓకే సో అలాగే మనకి సౌదీ అరేబియా ఫస్ట్ ఫిమేల్ అథ్లెటిక్స్ సో ఏ కంట్రీ నుంచి పార్టిసిపేట్ చేశారంటే సౌత్ ఆఫ్రికా ఓకే ఎస్ నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్ గ్రూప్ ఆఫ్ డాల్ఫిన్స్ ఈస్ కాల్డ్ ఈస్ పోలియో వ్యాక్సిన్ డెవలప్డ్ బై నేమ్ ఆఫ్ ది డాగ్ హూ ఫస్ట్ గోస్ టు స్పేస్ ఎస్ గ్రూప్ ఆఫ్ డాల్ఫిన్స్ అనగానే మనకు గుర్తొచ్చేది స్కూల్ ఆర్ పాడ్ అంటాం ఓకే సో ఇలాంటి పదాలు మనకి ఎక్కువగా అడుగుతుంటారు ఫ్రెండ్స్ ఓకే అలాగే పోలియో వ్యాక్సిన్ డెవలప్డ్ బై జొనాస్ అడ్వర్డ్ సాల్క్ పోలియో వ్యాక్సిన్ అలాగే మనకి ఫాదర్ ఆఫ్ వ్యాక్సినేషన్ ಫಾದರ್ ಆಫ್ ವ್ಯಾಕ್ಸಿನೇಷನ್ ಅವರು ಎಡ್ವರ್ಡ್ ಜನರ್. సో స్మాల్ ఫాక్స్కి మనకి కనిపెట్టిన వ్యక్తి. అలాగే నేమ్ ఆఫ్ ది డాగ్ విచ్ గోస్ టు స్పేస్ అంటే లైకా. సో తెలుసు కదా, సో లైకా ఎప్పుడు వెళ్ళిందంటే November 3rd 1957. సో 1957. ఎస్ ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ మనకి గ్రూప్ డి కోర్సెస్ అయితే రానున్నాయి. సో April 27th నుంచి స్టార్ట్ అవుతుంది ఒక బ్యాచ్. ఓకే, అలాగే April 14th నుంచి ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, NTPC CBT 2 MCQs రివిజన్ బ్యాచ్. సో ఇది ఆల్ ప్రీవియస్ MCQs డిస్కషన్ జరుగుతుంది మనకి, లైవ్ ఇంటరాక్టివ్ బ్యాచ్ April 14th నుంచి స్టార్ట్ అవుతుంది. జస్ట్ ఇది Y265 కోడ్తో మీకు 2829 రూపీస్ మాత్రమే. మీకు ఎటువంటి డౌట్ వచ్చినా యూ కెన్ కాంటాక్ట్ మీ ఫ్రెండ్స్ 8121391539కి కాంటాక్ట్ చేయగలరు. ఇది నాకు వాట్సాప్ నెంబర్. సో ఫ్రెండ్స్ అలాగే మనకి కంప్లీట్గా TSSI కానిస్టేబుల్ అని, TSPSC Group 4 బ్యాచెస్ అని ఇవన్నీ స్టార్ట్ అయిపోయాయి. ఓకే, సో ఇవన్నీ స్టార్ట్ అయిపోయాయి. సో మీరు ఎవరైనా జాయిన్ అనుకుంటే జాయిన్ అయిపోండి. సో అలాగే మనకి కంప్లీట్ తెలంగాణ హైకోర్టు బ్యాచ్ కూడా మనకి అందుబాటులో ఉంది. రికార్డెడ్ వీడియోస్ 1 year వరకు ఉంటాయి ఫ్రెండ్స్, 1 year వరకు ఉంటాయి. సో 10 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు కూడా ఉన్నాయి. TS క్యాబ్ DCB ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఓకే, అలాగే మనకి పుష్ప ఇంగ్లీష్ బ్యాచ్, అలాగే జన్కామ్ స్మార్ట్ బ్యాచ్ అని, ESIC బ్యాచ్ అని, గ్రూప్ డి గ్రూప్ CBT 2 బ్యాచ్ అని ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఓకే, సో మీకు ఎటువంటి డౌట్ వచ్చినా యూ కెన్ కాంటాక్ట్ మీ. సో దెన్ ఆల్ మీరు పర్చేస్ చేసుకొని ట్రై చేయండి. ఓకే, Group 4 FBSC Group 4 ఎండోర్మెంట్ ఆఫీసర్, అలాగే కంప్లీట్ బ్యాచ్ 2.0 కూడా ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు AP and TS మెగా ప్యాకేజ్ అయితే మొత్తం AP అలాగే తెలంగాణ ప్రొడక్ట్స్ అన్నీ వస్తాయి. కేవలం తెలంగాణ మెగా ప్యాకేజ్ అయితే తెలంగాణ ప్రొడక్ట్స్ ప్లస్ సెంట్రల్ ఎగ్జామ్స్ వస్తాయి. ఓకే, సో AP and తెలంగాణ కొంటే AP ప్రొడక్ట్స్, అలాగే తెలంగాణ ప్రొడక్ట్స్, అలాగే సెంట్రల్ ఎగ్జామ్స్ అన్నీ వస్తాయి. ఓకే, సో ఫ్రెండ్స్ ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే పర్చేస్ చేయండి. Y265 కోడ్తో మీకు మ్యాక్సిమం 17%తో పాటుగా ప్లస్ 5% అడిషనల్ ఆఫర్ కూడా వస్తుంది. సో మనకి Adda247 యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, బ్లాగ్ని ఫాలో అవుతుందండి. మనకి Adda247 అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవుతుందండి, బ్లాగ్ ఫాలో అవుతుంది. సో ఫైనల్లీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద ఛానల్. సో రేపటి నుంచి 10 AM ఉంటుంది ఫ్రెండ్స్, రేపటి నుంచి 10 AM ఉంటుంది. సో లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. ఓకే, రేపటి నుంచి 10 AM ఉంటుంది ఈవెంట్. ఓకే, 10 AM అలాగే 6 PM. ఓకే, సో లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే మీకు ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసి మీరు పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో బ్లాగ్ ఫాలో అవుతుండండి. సో సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ.